नमस्ते वेलकम टू नवता टीवी लेटेस्ट चित्रपुरी कबुर्लु इक इवाल्टी लेटेस्ट चित्रपुरी कबुर्लेंटो ए मात्रम आलस्यं चेयकुंडा ओलुकेद्दां ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న మహేష్ బాబు దీని తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ను నవంబర్ నెలాఖరు నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా విదేశాలలో ఒక పాటను చిత్రీకరిస్తారట. ఇక మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం బీస్ట్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మొదటిగా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడిది వచ్చే వేసవికి వాయిదా పడినట్లు సమాచారం. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా అనుభవించు రాజా సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ముందుగా చెప్పిన ప్రకారం కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి చరణ్ చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. భీమవరంలో జరిగే కోడి పందాలతో ఈ టీజర్ మొదలవుతుంది. ఒకవైపున కోడి పందాలు, మరోవైపున పేకాట, ఇంకోవైపున మందు మగువ అన్నట్టుగా జల్సా పురుషుడిగా రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. ఒంటి నిండా బంగారంతో కనిపిస్తున్న రాజ్ తరుణ్ పాత్ర పేరు కూడా బంగారమే అనే విషయాన్ని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో ఏవిడి సినిమాస్ ఘనంగా ప్రారంభమైంది. ప్రేక్షకులకు టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ ను అందించేందుకు ఏవిడి సినిమాస్ పేరుతో తన సొంత ఊరు మహబూబ్ నగర్ లో థియేటర్ ఓపెన్ చేశాడు. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ థియేటర్ రంగాలలో సుదీర్ఘ అనుభవాన్ని సొంతం చేసుకున్న ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో విజయ్ దేవరకొండ కలిసి నిర్మించిన ఏవిడి సినిమా మల్టీప్లెక్స్ ఈ రోజు ప్రారంభమైంది. ఇక మూడు థియేటర్స్ సముదాయంగా నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ టాప్ క్లాస్ సినిమా అనుభవాన్ని ప్రేక్షకులకు అందించబోతోంది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ మాట్లాడుతూ పుట్టి పెరిగిన చోట ఇలాంటి మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ మాట్లాడుతూ ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ని అందించాలనే మహబూబ్ నగర్ లో ఏవిడి సినిమాస్ ను నిర్మించామని చెప్పారు. చూస్తుంటే నాగ చైతన్య కూడా తన దూకుడు పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి లవ్ స్టోరీ సినిమా రెడీ అవుతోంది. ఆ తరువాత సినిమాగా ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్ యూ చేస్తున్నారు. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఆయన శివ నిర్వాణ వినిపించిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన మజ్లీ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. అందువలన శివ నిర్వాణపై గల నమ్మకంతో వెంటనే చేతు ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. ఇది ముందుగా విజయ్ దేవరకొండకు వినిపించిన కథ అనేది ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. సో చూసారు కదా, ఇది వాళ్ళ చిత్రపురి కబుర్లు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ చిత్రపురి కబుర్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి నవతా టీవీ. దిస్ ఇస్ రజనీ సైనింగ్ ఆఫ్. బై బై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.